ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకుని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ వృషభ రాశి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గల కాలానికి వృషభ రాశికి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే వృషభ రాశికి కొంచెం రాశిలోనే రాహు ఉండడం అనేది ఒకటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి అయితే గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది గురువు రాశిని చూస్తున్నారు ఇది ఎంత మంచి శుభ పరిణామం అంటే అంత మంచి శుభ పరిణామం ఈ స్థితి ఎక్కడెక్కడ మారుతోంది అంటే ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటిన గురువుగారు మకర రాశిలో నీచ భంగం పొందితే ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చినప్పటికీ గురువుగారి యొక్క స్థితి కుంభరాశిలోకి వెళ్ళిపోయింది అలాగే పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చినప్పటికీ మళ్ళీ వక్రించి మకర రాశిలోకి వస్తున్నారు ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మళ్ళా తన యొక్క సహజ నడకతో వెళ్తున్నారు ఇక్కడ అతిచారంతో వెళ్ళారు ఐదు ఏప్రిల్ కి ఇక్కడ ఇరవై రెండు నవంబర్ కి తన సహజంగా ముప్పై డిగ్రీల నిడివి కాలము సంపూర్ణంగా చక్కగా పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారనమాట అంటే మూడు సార్లు గురువు గారు మారారు తను ఉన్న స్థితి నుంచి అతిచారానికి వెళ్లారు వక్రానికి వెళ్ళారు మళ్ళీ సహజంగా మార్గంలోకి వెళ్ళిపోయారు ఇలా ఉన్నప్పుడు ఏ రాశికైనా కూడా అప్ అండ్ డౌన్స్ అన్నవి చాలా సహజం అందుకనే ప్రతి మనిషికి కూడా ఉన్నతి ఉంటుంది పతనం ఉంటుంది ఉన్నతి ఉంటుంది పతనం ఉంటుంది ఎప్పుడైతే పతనం ఉంటుంది అని అని చెప్పుకుంటున్నామో ఆ దిశగా గ్రహాలు అనుకూలంగా లేవు అని కదా అర్థం అప్పుడు ఆ గ్రహ బలాలని పెంచుకోవడంలోనే మన యొక్క విజ్ఞత ఉంది అందుకోసమే జ్యోతిష శాస్త్రం కూడా నిర్దేశింపబడింది మీకు ఇది గైడెన్స్ మార్గదర్శకత్వము మీకు బాగలేకపోతే గ్రహ గతుల్ని మనం మార్చలేం కాబట్టి గ్రహాల బలాల్ని పెంచుకోండి బాగున్నట్టయితే ఆ బాగున్న వాటికి ఒక కృతజ్ఞత పూర్వక నమస్కారం చేసుకోండి అని జ్యోతిష శాస్త్రం కూడా చెప్తోంది కాబట్టి ఇక్కడ మనము ఆ ఫలాలను అందుకోవడానికి చక్కగా వారు చెప్పిన మార్గాన్ని అన్వయించుకుందాం అనమాట వృషభ రాశికి రాశిని చూస్తున్నటువంటి గురువు గారు చాలా మంచి మంచి ఫలితాలను ఇస్తున్నారు అన్ని ఫలితాలు ఉంటాయి అన్ని రాశులకి అన్ని ఫలితాలు ఉంటాయి అది ఏ టైంలో ఉంటాయి అనేదే మనము ప్రతిసారి నెలకు రెండు సార్లు చెప్పుకునేటటువంటి పక్ష ఫలాలలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం విహంగా వీక్షణ చేస్తున్నాం అంటే సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది ఒకసారి పై పైన చెప్పుకుంటున్నాం అన్నమాట ఇక్కడ రాశిలోనే రాహు ఉండడం వృషభ రాశిలోనే అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే సూచిస్తోంది కానీ గురువు గారి యొక్క దృష్టి పంచమ దృష్టి రాశి మీద పడుతోంది అద్భుతమైన ఫలాలను ఇస్తాడనమాట ఆయన మీలో వ్యక్తిత్వాన్ని పెంచుతారు ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు ఏదైనా నష్టాలు వచ్చే వాటిని పెంచుతారు నష్టాలని తగ్గించి లాభాలు వచ్చే దిశగా తీసుకెళ్తాడు కనీసం లాభం వచ్చినా రాకపోయినా నష్టాన్ని తగ్గింపజేస్తాడు అది చాలా ముఖ్యమైన పాయింట్ పది రూపాయలకు పది రూపాయలు నష్టం వస్తే ఎలా బాధపడతామో పది రూపాయలకు ఐదు రూపాయలే నష్టం వచ్చింది అంటే కనీసం మనం ఐదు రూపాయలైనా మిగిలింది కదా అని మనం ఆనందపడతాం అలాంటి ఆనందాన్ని ఇస్తాడనమాట అలాంటి గురువు గారు ఐదు ఏప్రిల్ అంటే ఒక ఐదో నెల నాలుగు నెలలు గడిచి ఐదో నెల వచ్చేటప్పటికే వారు అతిచారంతో ముందరికెళ్ళిపోతున్నారు మరి అతిచారంతో ముందరికి వెళ్ళిపోతున్నప్పుడు గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో ఉన్న గురువు అప్పుడు పదవ స్థానంలోకి వెళ్తున్నారు ఆ పదవ స్థానంలో ఉద్యోగంలో ఇబ్బందుల్నిస్తాడు ఇక్కడ తొమ్మిదవ స్థానంలో సినీ అంత అనుకూల ఫలితాలు ఇవ్వరు అలాగే పదవ స్థానంలో ఉన్న గురువు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వరు అలాగా కొంచెం ఇబ్బందులు ఉంటాయనమాట ఉద్యోగ రీత్యా ఇబ్బందుల్ని తట్టుకోవాల్సి వస్తుంది అలాగే రాజకీయ నాయకులకి చాలా బాగుంది రాజకీయ నాయకులకి మంచి ఆకర్షణ పెరిగే విధంగా ఉంది ఉద్యోగస్తులకి చాలా బాగుంది కానీ గురువు గారి మార్పు వల్ల కొద్దిగా మళ్ళీ వాళ్ళు కూడా వేచి ఉండవలసిన కాలం వాళ్ళకి ఏదో నష్టం వస్తుందని కాదు వాళ్ళు చర్చలు జరుగుతూ జరుగుతూ కొన్నాళ్ళు వాయిదా పడతాయి అనమాట ఇక్కడ గురువు గారి అనుకూలత్వం లేదు కాబట్టి అలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏదో మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు రాలేదండి అనేది అలాంటి బాధలు ఏమీ ఉండవు వీరికి ఎప్పుడు ఏవి రావాలో అప్పుడు అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి కానీ కొంచెం వేచి చూడవలసిన కాలం అనమాట మరి వీరికి ఒక ముఖ్యమైనటువంటి లాభం ఏం జరుగుతుందంటే వృషభ రాశి వారికి మీరు ఏ పని పట్టుకుంటే ఆ పని ఏప్రిల్ నుంచి ఒక నెల రోజుల పాటు తప్పనిసరిగా అయిపోతూ వెళ్ళిపోతాయి ఆ పనులన్నీ అంత బాగున్న కాలం అనమాట అది మీరు ఏది ఏది చూస్తే అదే చాలా బాగుంది అనేటట్టుగా ఉంటుంది అంత బాగున్నటువంటి టైము ఏప్రిల్ టైము వృషభ రాశి వారికి మరి మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేస్తే మిగి మిగతా విషయాలు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు కనబడుతున్నాయి గురుబలం మటుకు చాలా బాగుంది కానీ మిగతా గ్రహ ఫలాలు చెప్పుకోవాలంటే అంత గొప్పగా లేవు అంటే ఏవైతే ముఖ్యమైన పనులు అవ్వవలసి ఉన్నాయో ఈ సంవత్సర కాలంలో కొంతకాలం మటుకు ఏప్రిల్ నెల మటుకు చాలా బాగా జరిగిపోతున్నాయి తర్వాత గురువు మకర రాశిలో ఉన్నప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి మరి గురువు అతిచారంలో ఉన్నప్పుడు అంతంత మాత్రంగానే ఉంది మిగతా పనులన్నీ అవుతాయి శుభకరంగా అని చెప్పుకుంటున్నాం కానీ గురు బలం తక్కువగా ఉందని చెప్పుకుంటున్నాం అలాగే ఇరవై రెండు నవంబర్ నాటికి అప్పుడు కూడా ఫలితాలు అంత పూర్తి అనుకూలంగా లేవు కానీ పోటీ పరీక్షలు కానీ ఏదన్నా శత్రువుల మీద విజయం సంపాదించడం కానీ మళ్ళీ అలాంటివన్నీ బాగున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి అపనిందల పాలు కాకుండా చూసుకోండి మీ మీద ఏమన్నా అభియోగాలు వచ్చినట్లయితే వాటిని మీరు తిప్పికొట్టడంలో సమర్థవంతంగా ఎదుర్కోండి ఇలాంటివి మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం అనమాట ఇది వృషభ రాశి వారికి పూర్తిగా గ్రహస్థితులన్నీ అనుకూలంగా లేవు కాబట్టి చాలా వరకు వీళ్ళు జీవితంలో పోరాడవలసినటువంటి కాలం ఏమిటి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అంత గట్టిగా పోరాడాలన్నమాట కేవలం గురుబలం ఆధారంగానే జరుగుతున్నటువంటి ఈ సంవత్సర కాలం అంతా కూడా వీళ్ళు మిగతా గ్రహ ఫలాలని బలాలని పెంచుకోవడం కోసం తప్పనిసరిగా నవగ్రహ హోమం చెయ్యండి నవగ్రహ హోమం చేస్తే రాహుకేతుల బలమే కాదు మిగతా గ్రహాల బలాలు కూడా తప్పనిసరిగా పెరుగుతాయి అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మిగతా రాసుల్లో ఏవేవైతే సంచరిస్తున్నాయో గురువుగారు కాకుండా ఆ గ్రహాల యొక్క బలము కొంచెం పెరిగి వీళ్ళకి సంవత్సరం పొడుగుతా అనుకూలం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేయవలసిందిగా సూచన చేస్తున్నాము మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి అంటే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంది విద్యార్థులు మటుకు ఎటువంటి దిగులు పెట్టుకోకర్లా విద్యార్థులకి ఒక విధమైనటువంటి ఎగ్జిబిషన్ వచ్చినట్టుగా వచ్చేస్తుంది అనమాట వారికి అన్నిట్లలో పాస్ మార్కులు వచ్చేసి లేదా వాళ్ళు అనుకున్న గోల్ కి రీచ్ అయ్యి వాళ్ళు వాళ్ళకి సంతృప్తికరమైన జీవితమే ఉంది అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉందండి అంటే ఉద్యోగస్తులకి ఇంకా కొంచెం కష్టపడవలసిన కాలంగా కనబడుతోంది అందరికీ కూడా పూర్తి అనుకూల ఫలితాలు కనబడట్లేదు నిరుద్యోగులకు ఎలా ఉందండి అంటే నిరుద్యోగులు ఇంకా వెతకవలసినటువంటి సమయమే పూర్తిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి సెటిల్ అవ్వరు నామమాత్రంగా వచ్చే ఉద్యోగాలు టెంపరీ ఉద్యోగాలు ఏమన్నా చేస్తారేమో కానీ పూర్తిగా ఉద్యోగంలో సెటిల్ అయ్యేటట్టుగా కనబడట్లేదు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి ఇంకా కొద్ది కాలం వేచి ఉండవలసిన కాలంగా కనబడుతోంది ఏప్రిల్ నెల మటుకు చాలా ఉత్సాహభరితంగా ఉంది అది తప్పించి మిగతా నెలల్లో కాస్త వేచి ఉండవలసినటువంటి కాలం అన్నమాట మరి నేత పనివారు చేనేత కార్మికులు కర్షకులు వీరందరూ ఎలా ఉన్నారండి అంటే వారందరూ చాలా బాగున్నారు ఏప్రిల్ నెలలో అందరూ ఎంత బాగుంటారని చెప్తున్నామో అలాగే ఈ కార్మికులు కర్షకులు సంవత్సరం పొడుగుతో బాగానే ఉంటారు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ కనబడట్లేదు వాళ్ళు చేస్తే పోరాటం చేస్తారు లేకపోతే ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పుకుంటాం కదా ఇప్పుడు కూడా అలాగే ఉంది వాళ్ళు ఫలితాలు అనుభవించే దిశగానే ఉన్నారు మరి స్త్రీలకు ఎలా ఉందండి అంటే స్త్రీలకి చాలా బాగుంది వృషభ రాశి స్త్రీలు చాలా సున్నితమైనటువంటి మనస్కులు ఆ రాశి మీదనే గురువు గారి యొక్క దృష్టి పడి ఉంది కాబట్టి ఆ స్త్రీలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు స్త్రీలు చాలా అత్యున్నతమైనటువంటి మానసిక ఉల్లాసంతో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి బాధ లేదు మరి ఇప్పుడు మంచి లక్షణాలు అయితే చెప్పుకున్నాము ఇబ్బందికరమైన లక్షణాలు ఏమున్నాయండి అంటే ఇబ్బందికరమైన లక్షణాలు ఏమున్నాయి మధ్య మధ్యలో మృష్టాన్న భోజనాలు ఉన్నాయి విందు విధు వినోదాలు ఉన్నాయి చక్కగా బంధుమిత్రుల సమాగమాలు ఉన్నాయి ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి అవి చిన్న చిన్న విషయాలే కాబట్టి అవి గోచార రీత్యా జరిగిపోతూనే ఉన్నాయి మరి మేజర్ గా సంవత్సరం అంతా చెప్పుకోదగ్గటువంటి విషయాలు ఏంటంటే మాతృవర్గం రీత్యా అంత అనుకూలంగా లేదు కాబట్టి వృషభ రాశి వారు మాతృతో గాని మాతృవర్గీయులతో గాని కొంత జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏదైనా అనారోగ్యాలు ఉన్న వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి కొంచెం ఒక కంట గమనిస్తూ ఉండండి వాళ్ళని అని చెప్పకనే చెప్తున్నాం అనమాట ఇక్కడ మాతృవర్గరీత్యా ఏదైనా అశుభ వార్తలు వినేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అటువంటి దోషాలు పరిహారం అవడానికి నవగ్రహ హోమాలు అని చెప్పాం కదా మరి నవగ్రహ హోమాలు చేసుకోలేని వాళ్ళు పరిస్థితి ఏంటి అందరికీ అదే స్థితి స్థాయి ఉండదు కదా స్థోమత ఉండాలి కదా కాబట్టి స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి ఇంటి ఇలవెల్పుని పూజించాలి ఈ రెండుటిని బలంగా చేస్తున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా దుష్పరిణామాలు తగ్గి కొంచెం మంచి ఫలితాల వైపుగా వీరి యొక్క జీవితం ఉంటుంది అని చెప్పి